పత్తి రైతులు మేల్కోవాల్సిన తరుణం ఆసన్నమైంది. తక్షణమే గులాబీ రంగు కాయ తొలిచే పురుగు నివారణ చర్యలు తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని ఏవో పోట్ల నరసింహారావు తెలిపారు. శనివారం మండల కేంద్రమైన రెంటచింతలలో రైతులు ఎరువు పురుగు మందుల షాపుల డీలర్లకు నిర్వహించిన అవగాహన సదస్సు కార్యక్రమంలో మాట్లాడారు. బీటీ పత్తులో గులాబీ రంగు పురుగు నివారణ పద్ధతుల్ని వివరించారు. లింగాకర్షణ బుట్టల్ని ఏర్పాటు చేయాలని రైతులకు సూచించారు. లింగాకర్షణ బుట్టల్ని 90% రాయితీపై అందిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో ఎంఎంవి సంస్థ, ఆంధ్రప్రదేశ్ తెలంగాణ అధికారులు, స్వరూప్ నాయుడు, రైతు సోదరులు తదితరులు పాల్గొన్నారు. ఎట్లా ఎఫెక్ట్ అవుతుంది అని కూడా మనం కంప్లీట్గా మన వీడియో ద్వారా చూపిస్తామండి. ఒకసారి మన అన్ని సీజన్ పై నుంచి కూడా మన సీడ్ డీలర్స్ అందరు కూడా దీనిపై స్పెసిఫిక్గా అన్ని చోట్ల అవగాహన కల్పిస్తున్న రైతులు చేస్తున్నారు. ఒకసారి మరి ఇంకోసారి టైం వచ్చింది కాబట్టి దాని ఎఫెక్ట్ టైం వచ్చింది కాబట్టి ఇంకొకసారి తెలిసినా కానీ మన్మన్ చేసుకుంటూ స్పెషల్ డీలర్స్ కానీ రైతు మిగతా రైతు సోదరులు కూడా ఒకసారి అవగాహన కోసం మళ్ళీ వీడియో చూడమంటారు. పనికిరాదు. దీనిలో యూజ్ చేసే కెమికల్ పర్టికులర్గా పింక్ పోల్ వారికి సంబంధించిన లూర్స్ అన్నమాట. అదొకటి తెలుసుకోవాలి. కొంతమంది పాత ఏమైనా ఉంటే పెట్టుకోవడం అనే కొంతమంది చూసాం. ఏదో ఓల్డ్ స్టాక్ ఎక్కడైనా ఉంటే తెప్పించుకోవడం ఆఫీస్లో బీటీఎం అంటే ఆత్మ బీటీఎంగా అంటే బీటీఎం అంటే బ్లాక్ టెక్నాలజీ మేనేజర్గా చేస్తున్నాను. మన 5 మండలాలు కూడా చూస్తూ ఉంటాను. గురజాల, రెండుచింతల, దుర్గి, మాచర్ల, వెలుగుర్తి మండలాలు నేను చూడటం జరుగుతూ ఉంటుంది. నేను ఆత్మలో బీటీఎంగా చేస్తున్నాను. నేను మన ఏడీ గారి సబ్ డివిజన్ తెలుసు కదా మీకు, మాచర్ల సబ్ డివిజన్ ఏడీ గారి ఆఫీస్ రోజు వర్క్ చేసుకుంటాను. ప్రస్తుతం మనం ఇక్కడికి ఎందుకు అందరం వచ్చామంటే గత 2 సంవత్సరాలు మనం ప్రతి మీద గులాబీ రంగు పురుగు వచ్చేసి మనకు నష్టం కలగటం నేను కూడా మనం నేను ఎంత నష్టపోయామో కూడా 2-3 క్వింటాల్స్ కూడా రాని పరిస్థితులు ఏదో ఎదుర్కొన్నారు రైతు సోదరులు. ఇది మొదట్లో బీటీ కాటన్ అన్నారు. B1 అంటే శనగపచ్చ పురుగును కంట్రోల్ చేసేది. B2 అంటే శనగపచ్చ పురుగు మళ్ళీ మనకి పొగాకు లద్దె పురుగును కంట్రోల్ చేసేది. సాంకేతిక పరిజ్ఞానం రాకముందు మట్టిలో కాలు తుడుచు పురుగులను నియంత్రించడం కష్టతరంగా ఉండేది. పచ్చ పురుగు, గులాబీ రంగు పురుగు, లద్దె పురుగు ప్రధానంగా పత్తి పంటకు ఆశించే పురుగు. ఈ పురుగుల వల్ల పత్తి దిగుబడిలో 30-60% నష్టం వాటిల్లుతుంది. ఈ మధ్యకాలంలో గులాబీ రంగు పురుగు ఉనికిని గుర్తించడం జరిగింది. ఇది పువ్వులను, మొగ్గలను మరియు కాయలను నష్టపరుస్తుంది. కాయ అభివృద్ధి చెందే సమయంలో లార్వా ప్రవేశించిన రంధ్రం మూసుకుపోతుంది. లార్వా పత్తి కరల లోపల గింజలను తొలచివేస్తుంది. దీని కారణంగా పత్తి దిగుబడి తగు ప్రభావాన్ని పట్టించి ఎక్కువ కాలం బీటీ సాంకేతిక పరిజ్ఞానాన్ని కాపాడుకోవాలంటే కొన్ని పద్ధతుల్ని పాటించాలి. బీటీ పత్తి పంట చుట్టూ 4 లేదా 5 వరుసల్లో లేదా నాటిన విస్తీర్ణంలో 20% ఏది ఎక్కువగా ఉంటే ఆ విధంగా ప్యాకెట్లలో సూచించిన విధంగా నాన్ బీటీ విత్తనాలను నాటాలని భారత ప్రభుత్వ సంస్థ GEAC సూచించింది. దీనికోసం 450 గ్రాముల బీటీ విత్తనాలతో పాటు ప్యాకెట్లో 120 గ్రాములు ఎక్కువగా పనిచేసే వ్యూర్ అనమాట. ఇది మనకి ఎన్ని పురుగులు పడ్డాయో మనకు నీట్ గా కనిపిస్తారు అనమాట. ఇందులో ఎందుకంటే దీన్ని మడత మాత్రం కిందనే పెట్టుకోవాలి, రబ్బర్ బ్యాండ్ కింద పెట్టుకోవాలి, మడత ఇక్కడ పెట్టారు కాబట్టి మొత్తం కింద పెట్టుకోవాలి. పురుగులు ఎక్కువ పడినప్పుడు ఏం చేస్తారంటే రైతులు కొంచెం మూడు రెండు పసలు దూది కాటలో పెట్టిన వేసుకుంటే పురుగులను చంపి చచ్చిపోతారు అనమాట. పురుగులు చంపేయంటే బాగా పనిచేస్తాయి. ఇది ఈరోజు మనం ఇక్కడ సహజ చేతి నుంచి ఎవరు జరుగుతుంది సత్రి కొంతమంది ఎవరైనా రైతులకు ఇవ్వండి సార్. వస్తుంది వస్తుంది ఎదురు చూడండి సార్.
పట్టుకోండి పట్టుకోండి.